సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో ప్రత్యేకించి చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయని అడుగుతూ ఉంటుంటారు సార్. ఈసారి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024 3 నవంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, ఓకే 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుందమ్మా. షూర్ సార్. ఇంకా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. అలాగే ఇంకో మీకు స్పెషల్ విషయం ఏంటంటే 22 డిసెంబర్ వచ్చి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓ 22 డిసెంబర్ మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకే, వీలైనంత తొందరగా స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా రష్గా ఉండింది. దాని గురించి నేను మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా సార్, దాని గురించి వివరణ ఇస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం. ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నారు అంటే, మనం ఏం చెప్పుకుంటూ వస్తున్నాం అంటే, ఇప్పటివరకు అసలు మన సబ్జెక్ట్ ఏంది, డబ్బు కాన్సెప్ట్. ఈ డబ్బు కాన్సెప్ట్లో డబ్బు రావాలన్నప్పుడు నువ్వు ముందు ఎలా తయారు కావాలి, ఎలా అంటే మనం ముందు పాత్ర శుభ్రం చేసుకుంటే దాంట్లో ఏదైనా వేసుకొని తినవచ్చు. అవును, పాత్ర శుభ్రంగా లేదనుకోండి ఏమి తినలేము. కాబట్టి ముందు పాత్ర శుభ్రం చేసుకుంటూ వచ్చాము ఇప్పటివరకు. అలాగే ఇంకా మనం ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తే మనం మన జీవితంలో మనం అనుకునే సాధిస్తాము లేదా డబ్బు వైపు మనం ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది, ఆ విషయంలో నేను కొన్ని విషయాలు చెప్తాను. ఓకే, మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఏం నమ్మకాలు అంటే, పిచ్చి నమ్మకాలు అంటే చాదస్తాలు, నమ్మకాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనల్ని దిగజారొస్తాయి, మనల్ని ముందుకు పోనివ్వం మనకి, అర్థమైందా? అంటే అలాగే కట్టి పెడతాయి, ఇది ఇలాగే చేయాలి, ఇది ఈరోజే చేయాలి, ఇలాంటి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అనుకోకుండా మీ ఆయన మీకు ఒక నగ కొని ఇస్తా అన్నాడు, లేదంటే ఒక షాపింగ్ తీసుకెళ్తా అన్నాడు అనగానే మీరు ఏమంటారంటే, రేపు అష్టం ఉందండి రేపు వద్దు, ఓకే, లేదా రేపు అమావాస్య ఉందండి రేపు వద్దు, మనం తర్వాత రోజు మంచి దర్శనం ఉంది లేకపోతే ఇంకేదో ఉంది ఇవన్నీ. ఎప్పుడైనా మీకు ఏమన్నాడంటే, ఒక నగ కొని ఇస్తాడు లేదంటే ఒక షాపింగ్ చేయిస్తా అన్నాడు. షాపింగ్ కానీ నగ కానీ ఏదైనా కావచ్చు, అది మీకు సంపద. అది అవును, సంపదని మీ ఇంట్లోకి ఆహ్వానం చేయాలి తప్ప దానికి మీరు అడ్డుకట్టవేయద్దు. అర్థమైంది? ఏదైనా సరే వస్తున్నప్పుడు స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. స్వీకరించే మనస్తత్వం నీకు లేదు, ప్రతిదానికి నువ్వు కొచ్చినేయడం కానీ లేదంటే నీ యొక్క పిచ్చి నమ్మకాలతోని వాటిని అడ్డుకట్ట వేయడం చేయడం వల్ల ఏమవుతుందంటే వచ్చేది కాస్త ఆగిపోతుంది. అర్థమైందా? కాబట్టి మన సబ్జెక్ట్లో ఎలాంటి ముహూర్తాలు లేవు, ముహూర్తాలు లేవు, ఎందుకంటే మన సబ్జెక్ట్లో జ్యోతిష్యం లేదు కదా. అవును, జ్యోతిష్యంలో ముహూర్తాలు ఎక్కడ ఉంటాయి? ముహూర్తాలు లేవు. అలాగని చెప్పేసి మంచి రోజా ఇది చెడు రోజా అట్లాంటిది ఏం లేదు, ఎందుకంటే 24 గంటలు నువ్వు ఎక్సలెంట్ పాజిటివ్ వైబ్రేషన్తో కూడి ఉంటావు. పాజిటివ్ వైబ్రేషన్తో కూడిన తర్వాత మళ్ళీ నువ్వు ఇవన్నీ చూసినప్పుడు నెగిటివ్ వైపు ప్రయాణం చేస్తున్నట్టు అయినప్పుడు నీ దగ్గరికి ఎలా వస్తాయి? అర్థమైందా? ఇలా ఇలాంటి చాలా స్థాయిలో మూఢనమ్మకాలు మనకు బాగా ఉంటాయి. ఇది ఈ రోజే చేయాలి, ఇది ఆ రోజే చేయాలి. ఇప్పుడు అమావాస్య రోజు మనం ఏం పనులు చేయం, అవును, అన్ని మూసుకొని కూర్చుంటాం. అమావాస్య రోజు తమిళనాడులో బ్రహ్మాండంగా పూజలు చేస్తారు, ముహూర్తాలు కూడా చేస్తారు. అవును, అవునా కదా? అంటే అక్కడ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తారు, మనం చేయొద్దు అట్లాంటిది కాదు. సంపద రావడానికి మనం ఎలాంటి అడ్డుకట్ట వేయద్దు, దానికి ఎలాంటి ముహూర్తాలని కానీ లేకపోతే ఎలాంటి మంచి రోజులు కానీ అవన్నిటితో సంబంధం లేదు. మన సబ్జెక్ట్లో అది లేనే లేదు. ఏది వచ్చినా స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలి, ఏది వచ్చినా మనం దాన్ని అక్సెప్ట్ చేయగలగాలి. అంటే దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించినప్పుడు మాత్రమే అది దగ్గర రావడం అని, అంటే ఒకదాన్ని మనం స్వీకరించినాం ఇంకోటి వస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో అమ్మవారు అమ్మవారు వంట చేస్తారు, లేదా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తాము, లేకపోతే ఎవరి దగ్గరకైనా భోజనానికి వెళ్తాము, ప్రతి దగ్గర మనం వంగలు పెడతాం, ఇది బాగాలేదని, లేకపోతే ఇదో ఇది ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, నేను ఇది తినాను, ఇలాంటివి చాలా చూశాను. ఇది ఒక తెలియని మనస్తత్వంలో మనం అవన్నీ అప్పుడు చేసాం. అదేమైపోతుంది అంటే నువ్వు ప్రతిదాన్ని రిజెక్ట్ చేయడం, నో చెప్పడం రిజెక్ట్ చేయడం. కాబట్టి నీ దగ్గరికి ఏది రాకుండా పోతుంది, అప్పుడు నువ్వు ఒంటరిగా మిగిలిపోతా, యాక్సెప్టెన్సీ లేదు, లేదు నేను అప్పుడు అలా అయిపోతుంది. అలాగే ఎలాంటి నమ్మకాలు కూడా నీకు ఏది పనిచేయదు. దేవుడు ఉన్నాడా, వినాడని చూసావా? లేదు కదా, ఎందుకు దాని గురించి టైం వేస్ట్ చేసుకుంటావు? చూసావు నువ్వు? ఇప్పుడు ఇంత పెద్ద జనాలు ఉన్నారు, దేవుణ్ణి చూడాలంటే దానికి ఒక లెక్క ఉంది. అర్థమైందా? ఆయన అల్ట్రావైలెట్ కిరణాల్లో ఉంటాడు. ఆయన అంటే ఒక అనంతమైన శక్తి అల్ట్రావైలెట్ కిరణాల్లో ఉంటుంది, దాన్ని చూసే ఎనర్జీ నీ కళ్ళకి లేదు, కాబట్టి నీకు దేవుడు కనిపించాడు.
అర్థమైందా? ఇప్పుడు దాని గురించి నువ్వు ప్రయత్నం చేయడం కూడా బెస్ట్. ఎందుకంటే నువ్వు నా ఈ యొక్క హడావుడి జీవితంలో నువ్వు ఎలా జీవించాలి, ఉన్నతంగా ఎలా ఉండాలి తప్ప దాని గురించి నీకు ఎందుకు గొడవ? అలాగని దయ్యం ఉందా లేదా దాన్ని కూడా నువ్వు చూడలేదు కదా. ఎవరు చూసిన వాళ్ళు ఇప్పటిదాకా మనకు చెప్పలేదు కదా ఇది ఇలా ఉంది అది అని. వాటి గురించి టైం వేస్ట్. మన సబ్జెక్టులో అవన్నీ లేవు కదా. మన సబ్జెక్టులో డబ్బు కళ్ళతో చూస్తున్నాం కదా, స్పర్శ చేస్తున్నాం కదా, స్మెల్ చేస్తున్నాం కదా, అవునా కదా? ఏదైతే మనం చూస్తున్నామో అంటే పార్టికల్గా ఏదైతే మనం తాగుతున్నామో ఏదైతే స్పర్శ చేస్తున్నామో దాన్ని అనుభవించండి. లేని దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం పోతుంది, ఓకేనా? అలాగే ముహూర్తాలు కానీ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఇవన్నీ మన సబ్జెక్టులో లేవు, పనిచేయవు. ఎందుకంటే జ్యోతిషం లేనప్పుడు అవన్నీ లేవు మన సబ్జెక్టులో. వాస్తు అనేది అసలు సబ్జెక్టే లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఒక నమ్మకాలు మనల్ని పట్టి పీడించి ఇప్పటి వరకు వాటితోని బందీ అయిపోయి మన ఉనికిని మనం కోల్పోయి వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. మగవాళ్ళు ఎప్పుడైనా నేడవంగా చూసారా మీరు? సామాన్యంగా మగవాళ్ళు ఏడవరని తెలుసు, అవునా కాదు? ఎందుకు ఏడవరు? వాళ్ళు కూడా ఏడుస్తారు, కానీ మన నమ్మకం ఏంటంటే మగవాళ్ళు ఏడవరు. అర్థమైందా? ఆడవాళ్ళు చెట్లెక్కగలరా? ఎక్కరు కదా. ఎందుకు ఎక్కరు? పెద్ద పెద్ద కొండలు ఎవరెస్ట్లు ఎక్కుతున్నారు కదా, చెట్టెక్కడం పెద్ద సమస్యన. అంటే ఆ నమ్మకాలు మనకు బలపడిపోయినాయి. ఏమని ఆడవాళ్ళు చెట్లెక్కరు, మగవాళ్ళు ఏడవరు? అర్థమైందా? అది ఏమైపోయిందంటే మన సబ్కాన్షియస్ మైండ్ పట్టుకొని ఉంది. అలాగే పేదవాడు ధనవంతుడు కాలేడు అనేది కూడా మన సబ్కాన్షియస్ మైండ్ పట్టుకుని వచ్చింది. అర్థమైందా? కానీ దాన్ని బద్దలు కొట్టి ఈరోజు మన సబ్జెక్టు ఒక సామాన్య గృహిణి కూడా 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. దాన్ని మనం బ్రేక్ చేసాం, దాన్ని మనం బ్రేక్ చేసాం. మన సబ్జెక్ట్ ఏంది, మన కాన్సెప్ట్ ఏంది, ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలి. ఎలా అవుతాడు? ఆ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు ముందు మన సబ్జెక్టులోకి రావడానికి నువ్వు ప్రక్షాళన కావాలి. నేను అదే చెప్తున్నాను, మీరు పాత్రని శుభ్రం చేసుకోవాలి. ఆ శుభ్రం చేసుకున్న భాగంలో ముందుగా మీ మూఢనమ్మకాలని, జాతస్థాలని, అర్థమైందా, ఇది ఇలాగే చేయాలి, ఇది ఇలా చేయకపోతే నడుస్తుంది. కొందరు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఇప్పుడు మీ ఇళ్ళల్లో కూడా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ టేబుల్ ఇలాగే ఉండాలి, దాని మీద పేపర్ అలాగే ఉండాలి, ఆ గ్లాస్ అలాగే ఉండాలి, ఈ బుక్స్ నేను ఇక్కడ పెట్టాను, ఎవరు జరిపారేది, దాని గురించి పెద్ద రభసం, అవునా కదా? నేను ఇంతకుముందు ఏం చెప్పానంటే, ప్రతి 6 నెలలకోసారి కానీ లేదా ఒక వీక్లీ వన్స్ కానీ కొన్ని వస్తువుల్ని మార్చండి, అటు నుంచి ఇటు మార్చండి, కొత్త వస్తువులు తెచ్చిపెట్టండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు కొత్త కొత్త ఆలోచన, లేకపోతే ఏమవుతుందంటే నీ సబ్కాన్షియస్ మైండ్ దానికే బందీ అయిపోయి కొత్త ఆలోచనలు ఆలోచించకుండా దాంట్లోనే మగ్గిపోయి నువ్వు ఎదగకుండా ఉండిపోతావు. అర్థమైందా? ఇక్కడ ప్రతిదానికి, సృష్టిలో ప్రతిదానికి ఒక చలనం ఉంది. ఇప్పుడు మనం కదలకుండా కూర్చున్నాం, మనం కదులుతున్నామా? కదలట్లేదు, కానీ భూమితో పాటు మనం కదులుతున్నాం. ఆ విషయం తెలియదు చాలా మంది. భూమి తిరుగుతుంది కదా, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు కదులుతున్నావు, అది నీకు తెలియదు, అది ఆ స్పీడ్లో నువ్వు ఆ వేగంలో నీకు తెలియదు అది. కానీ మనం ఏమనుకుంటున్నాం, నేను స్థిరంగా ఉన్నాను అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో కానీ విశ్వంలో కానీ ప్రతి వస్తువుకి కదిలే గుణం అనేది ఒకటి ఉంది, సహజ గుణం అది. అర్థమైందా? అన్ని కదిలినప్పుడు నువ్వెందుకు కదలవు, నీ ఆలోచనలు ఎందుకు కదలవు, నువ్వు ఉన్న అట్మాస్ఫియర్ నుంచి నువ్వు ఎందుకు బయటపడవు? ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే ఉంటాం మనం. ఇది బాగుంది, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బండి కొన్నాడు వాడు, అందుకంటే ఏం కొనలేదు, లేదా వాళ్ళు ఆవిడ కొన్నాగా కొన్నాడు, ఇక ఆ ఇల్లు వదిలిపెట్టి పోలేమే. అదే జీవితం కాదు కదా, ఇంకా నువ్వు చూడాల్సిన చాలా లైఫ్ ఉంది కదా. అంటే ఇలాంటి చోదస్థలు ఏవైతే ఉన్నాయో మనల్ని ముందుకు పోనీయకుండా మనల్ని ఎప్పుడు బందీ చేసి పెడతారు. కాబట్టి ముందు ఆ చోదస్థల నుంచి బయటపడండి, మూఢనమ్మకాల నుంచి బయటపడండి. అంటే ఇప్పుడు కొన్ని మనకు మొక్కులు ఉంటాయి, దేవుడు ఎప్పుడు నీకు ఇబ్బంది పెట్టాడు, మనకేం నమ్మకాలు ఉంటాయి, ఆ మొక్కు తీర్చలేదు కాబట్టి ఇలా ఇబ్బంది వచ్చిందేమో అన్న భయం ఉంటూ ఉంటుంది. నేను ఈ మాట కూడా చెప్పాను, ఏమన్నానంటే దేవుళ్ళు పూజలు మన సబ్జెక్టులో లేవు, కానీ మన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆ నమ్మకంతోనే ఇంత గొప్ప పెద్ద లైఫ్ని లీడ్ చేశారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమన్నారు అనుకోరే, మనం ఇది చేయాలి, చేసేయండి వాళ్ళ తృప్తి కోసం. అర్థమైందా? వాళ్ళని ఇబ్బంది పెట్టండి, ఇబ్బంది పెట్టొద్దన్న, వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది, సరదాగా మీరు వెళ్ళండి, వాళ్ళతో పాటు ఏం చేయనో చేసేసి రండి. అంతేగాని అది మీ జీవితం కాదు, అది మీ జీవితం కాదు, మీ జీవితం వేరు, అది వేరు. దేన్నైనా మీరు ఎలా చూస్తారంటే మీ లైఫ్ వేరు, బాహ్య ప్రపంచం వేరు, దానికి దీనికి భిన్నంగా ఉండండి, మ్యాక్సిమం భిన్నంగా ఉండండి. అంటే మీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన కాంతిని, అద్భుతమైనటువంటి ఒక తేజస్సుని మీరు గుర్తించినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి.
అప్పుడు మన యొక్క అంతరంగంలో మనం నిరంతరం ఒక ఉన్నత స్థితిలో ఉండడం వల్ల మీకు కావాల్సిన అన్ని పొందడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ మీకు ఎలాంటి చాదస్థాలు ఉండవు, ఎలాంటి నమ్మకాలు ఉండదు. ఒక దేవుడు కావచ్చు, ఇంకా దేవత కావచ్చు, పూజలు కావచ్చు, అవన్నీ కూడా మీ నుంచి దూరంగా ఉంటాయి. దాన్ని కలుపుకున్నారనుకోండి, దాంతో మీరు మిళితం అయిపోతారు, అప్పుడు మీరు ఏమీ సాధించలేరు. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, ఇంట్లో ఫ్యామిలీ విషయంలో కానీ ఎవరికి ఏది చెప్పకండి, ఎవరు స్వేచ్ఛకు వాళ్ళని వదిలేయండి. ఓకేనా? ఎందుకంటే అందరికి బరువులు బాధ్యతలు తెలుసు, అర్థమైంది. మీరు అనవసరంగా రుద్దకండి, ఇది ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే చేయాలి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పకండి అని, అర్థమైంది. వాళ్ళని ఒక ఫ్రెండ్లీగా చూడండి, ఒక ఫ్రెండ్తో మీరు ఎలా ఉంటారు అలాగే చూడండి. ఓకేనా? ఎందుకంటే ఈరోజు మనకంటే ఎక్కువ నాలెడ్జ్ పిల్లలకు, ఎందుకంటే ఆ యూట్యూబ్లని అవని ఇవని చెప్పేసి మీకు ప్రతి సంవత్సరం దాంట్లో దొరుకుతుంది. కాబట్టి మనకు లేదు అంత నాలెడ్జ్, మనం మించిపోయినారు పిల్లలు. కాబట్టి వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళని వదిలేయండి, ఎలాంటి చాదస్థాలు నమ్మకాలు వాళ్ళ మీద రుద్దకండి, మీరు నమ్మకండి. తప్పకుండా సార్. మరి ఇందాక చెప్పినట్టుగానే నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, కొన్ని నమ్మకాలతో బతికేస్తూ ఉంటాం. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఓ చిన్న బైకో లేదంటే ఏదైనా గోల్డో సంపాదిస్తాం, ఇంకా అక్కడితో ఆగిపోతాం. ముందుకు వెళ్ళడానికి మనసు కానీ మా ఆలోచనలు కానీ సహకరించు. అది ఎప్పుడైతే మారుతూ ఉంటుంటుందో జీవితం చాలా ఉందని అర్థమవుతూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే, ఆ ఇంటి ఓనర్ వెళ్ళిపోమన్న భయం ఏమిటి? ఎందుకంటే అందుకంటే పెద్ద చూసుకోవడం వల్ల రెంట్ ఎక్కువ కావాలి. అవునవును, అవునా? ఆ భయం కూడా ఉంటుంది. ఆ భయం ఒకటి. ఏదైనా సరే దాంట్లోనే జీవితం మొత్తం, దాంట్లోనే పిల్ల పెళ్లి చేయాలి, దాంట్లోనే పిల్లాడు పెళ్లి చేయాలి, దాంట్లోనే బారసాలు, అన్ని దాంట్లోనేనా? అంటే నీకంటూ ఒక సొంత ఒక కొత్త ఇల్లు కట్టుకోవడం కానీ, లేదంటే ఇంతకంటే ఉన్నతమైన ఇల్లు మారడం కానీ, నీ ఆలోచన విధానం పెరిగితే కదా దానికి తగ్గ సోర్స్ వస్తుంది. ట్రూ, దానికి తగ్గ సోర్స్ వస్తుంది. నువ్వు ఇలాగే ఉంటే ఇంతే ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నీ యావరేజ్ నువ్వు పెంచుకోనంత మట్టుకి నువ్వు అదే శాలరీలో ఉంటావు. ఇప్పుడు నెలకు 30,000 వస్తుంది, ఆ 30,000 సర్దుకోవాలనే మనస్తత్వం ద్వారా నువ్వు అంతకు మించి నువ్వు పోలేవు. సర్దుకుపోవడమే సరిపోతుంది. నేను నెలకు 50,000 ఖర్చు పెడతానని చెప్పండి, 100,000 ఇన్కమ్ సోర్స్ వస్తుంది. ఎలా వస్తుంది నాకు తెలియదు, ఎందుకంటే ఎంతమందికి వచ్చింది కదా. అంటే నీకు ఆ బ్రాడ్ మైండ్ కలిగినంత మట్టుకి నీ దగ్గరికి రాదు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.